మద్యం విక్రయాలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్ లాక్ డౌన్ పూర్తి కాకుండానే మద్యం విక్రయాలు ప్రారంభించడాన్ని తప్పుపడుతూ వాటిపై నిషేధం విధించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. లిక్కర్ విక్రయాలను ఆపలేమని, అయితే రాష్ట్రాలు హోమ్ డెలివరీ చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించింది. करोना वायरस तग्गुमुखं पट्टकुंडाने प्रजलु मद्यं कोसं बयटकु रावडंतो वायरस मरिंत विजृंभिंचे अवकाशं उंदंटू कोंदरु सुप्रीं कोर्टुनु आश्रयिंचारु. ई पिल विचारण संदर्भंगा सुप्रीं कोर्टुपै व्याख्यलु चेसिंदि. रद्दीनी तग्गिंचेंदुकु आन्लैन् द्वारा लेदा होम डेलिवरी विधानालु अवलंबिंचवच्चनि सूचिंचिंदि. मद्य निषेधं मीद తాము ఇలాంటి నిర్ణయం తీసుకోలేమని, అది పాలసీ నిర్ణయమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అనంతరం ఆ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. మద్యం విక్రయాలు జరిపే ప్రాంతాల్లో సామాజిక దూరం పాటించడం లేదంటూ పిటిషనర్ తరపున న్యాయవాదులు వాదించారు. లిక్కర్ షాపుల సంఖ్య తక్కువగా ఉండడంతో మద్యం ప్రియులు భారీగా క్యూ కడుతున్నారని చెప్పారు. అయితే దీనికి సంబంధించి తాము రాష్ట్రాలకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని, కావాలంటే ఆన్లైన్ హోమ్ డెలివరీ వంటి ఆప్షన్లను రాష్ట్రాలు అవలంబించాలని సూచించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి. మౌనిక, కరోనా ప్రస్తుతానికి విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలో వైన్ షాపులు తెరుచుకోవడంపై సుప్రీంకోర్టు అయితే కీలక వ్యాఖ్యలు చేసింది. కొంతమంది సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది, అందులో ఫిల్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దాన్ని సుప్రీంకోర్టు విచారించింది. అందులో భాగంగానే కోర్టు కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం అక్కడ సోషల్ డిస్టెన్స్ పాటించట్లేదు, వైన్ షాపుల దగ్గర చాలా గుంపులు గుంపులుగా ఉంటున్నారని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు అయితే తాము రాష్ట్రాలకు మద్యం విక్రయాలపై ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేమంటూ కూడా స్పష్టం చేసింది. అవసరమైతే దాన్ని డోర్ డెలివరీ చేసే విధంగా ఆ ప్రభుత్వాలకు మాత్రం సూచిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి తమిళనాడులో అదే పరిస్థితి, అక్కడ ఇప్పటికే కరోనా బాగా విస్తరిస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా కొంతమంది హైకోర్టుని ఆశ్రయించారు. అక్కడ కోర్టు కూడా చాలా కీలకంగా వ్యవహరించి వైన్ షాపులను మూసివేయాలి అని చెప్పేసి కూడా అక్కడ హైకోర్టు అయితే అక్కడ సూచించింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం దేశవ్యాప్తంగా ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి, ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో చూసినప్పటికీ సామాజిక దూరం పాటించట్లేదు, ఈ నేపథ్యంలో కరోనా మరింత విస్తరించే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రాలకు కీలకంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కోర్టును ఆశ్రయించారు. ఆశ్రయించిన నేపథ్యంలో కూడా కోర్టు అయితే తాము ఆ రాష్ట్రాలకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేమని, మద్యానికి సంబంధించి రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. కాకపోతే తాము కొన్ని సూచనలు మాత్రం రాష్ట్రాలకు చేయగలమంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే డోర్ డెలివరీ చేసే విధంగా ఏమైనా అవకాశాలు ఉంటే పరిశీలించాలి అని చెప్పేసి కూడా రాష్ట్రాలను ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చూస్తే ఏ రాష్ట్రంలో చూసినప్పటికీ మద్యం విక్రయాలు అయితే జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ కోర్టు ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా మనం చెప్పొచ్చు. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.